నేడు కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా సిఏఏ, ఎన్ఆర్సి, ఎన్ఆర్పి బిల్లును తీసుకుని వచ్చి పక్షపాత వైఖరితో ఎన్నికల్లో గెలవాలనేసి మత రాజకీయాలు చేస్తుంది. దీనికి విరుద్ధంగా ఇవాళ ఒక ఆర్గనైజేషన్ సంస్థ కాకుండా యావత్ భారతదేశ ప్రజలు కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఇవాళ రోడ్ల మీద వచ్చారు. నేడు మనం చూస్తున్నాము బాలాజీ నగర్ ఏరియాలోని మసీదుల వాళ్ళు, అలాగే సంతపేట ఏరియా మసీదుల వాళ్ళందరూ, నమాజ్ చేసే వాళ్ళందరూ వచ్చి తమ యొక్క హక్కు కోసం, ప్రాథమిక హక్కులు కాపాడుకోవాలా, రాజ్యాంగ రక్షణ కోసం ఇవాళ రోడ్డు మీద వచ్చారు. భారతదేశంలో ఉన్న బడుగు బలహీన దళిత క్రైస్తవులను ముస్లింలతో పాటు వాళ్ళ బాలిసల్లాగా చేసుకోవాలని కుట్ర చేస్తున్నా గానీ, దేశ సమైక్యత కోసం, దేశ సమగ్రత కోసం దేశాన్ని మా పూర్వీకులు తమ రక్తాన్ని చిందించి స్వాతంత్రం తీసుకుని వచ్చారు. ఈ చట్టం వస్తుందో లేదో మాకు తెలియదు, కానీ ఒక్క సంవత్సరం, ఒకటిన్నర సంవత్సరం లోపల మోడీని గద్దె దించడం ఖాయమని తెలియజేసుకుంటున్నా. జై హింద్.